ఇవాళ వీడియో అయితే నేను మీ ముందుకు వచ్చేసాను సో హెయిర్ ప్యాక్ వీడియోతోటండి. సో మన హెయిర్ని సాఫ్ట్గా అండ్ వాల్యూమస్గా కనిపించడానికి మనం ఏ ప్యాక్ వేసుకోవాలో ఈ రోజు చూద్దాము. సో నేనైతే ఫస్ట్ ఇలా ఒక అరటిపండు తీసేసుకున్నాను, బాగా పండింది, ఇంకా పండినా కూడా ఇంకా మంచిదన్నమాట. సో ఇలా నేను ఒక ఫుల్ బనానా తీసుకున్నాను. సో మీ హెయిర్ లెవెల్ని బట్టి మీరు తీసుకోండి. అండ్ నేను ఇప్పుడైతే ఒక మిక్సీ జార్లోకి బనానాస్ని చిన్న చిన్న స్లైడర్స్గా కట్ చేసేసుకుంటున్నాను అన్నమాట. సో మీకు ఇప్పుడు కనిపిస్తున్న చిన్న గ్లాస్లో నేను రా మిల్క్ తీసుకున్నానండి. సో రా మిల్క్ పచ్చిపాలు అన్నమాట. సో పచ్చిపాలని కూడా నేను మిక్సీ జార్లో యాడ్ చేసేసుకుంటున్నాను. సో నేను ఇప్పుడు అరటిపండు అండ్ ఈ పాలని రెండు మిక్స్ చేసేసి మెత్తగా బ్లెండ్ చేసేసుకుంటున్నాను అన్నమాట. సో ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకొని నేను బ్లెండ్ చేసేసుకున్నటువంటి బనానా ప్యాక్ని నేను క్రీమ్ని నేను ఈ బౌల్లోకి యాడ్ చేసేసుకుంటున్నాను. సో చిన్న చిన్న పీసెస్ ఏమన్నా ఉన్నా కూడా మనం స్పూన్తో స్మాష్ చేసేసుకోవచ్చు అన్నమాట. సో మ్యాక్సిమం అయితే ఇలా మెత్తగా బ్లెండ్ చేసేసుకోవాలి. సో మొత్తం ఇలా నేను కలెక్ట్ చేసేసుకున్నాను ఒక బౌల్లో. ఇంకా మనం కొన్ని ఇంగ్రీడియంట్స్ ఇందులో యాడ్ చేయాలి, అవేంటో ఇప్పుడు చూద్దాము. సో నేనైతే ఇప్పుడు కోకోనట్ ఆయిల్ 1 స్పూన్ యాడ్ చేస్తున్నానండి. సో నా దగ్గర 3 టైప్స్ ఆఫ్ ఆయిల్ ఉంది కాబట్టి నేను యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర కనుక లేకపోతే ఓన్లీ కోకోనట్ ఆయిల్ అయినా యూస్ చేయొచ్చు, ఏ ఆయిల్ ఉంటే ఆ ఆయిల్ యూస్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు క్యాస్టర్ ఆయిల్ 1 స్పూను, కోకోనట్ ఆయిల్ 1 స్పూను అండ్ నేను ఆలివ్ ఆయిల్ 1 స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర కనుక ఈ విటమిన్ క్యాప్సూల్ ఉన్నా కూడా ఒక క్యాప్సూల్ అనేది యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. సో నా దగ్గర లేదు కాబట్టి నేను యాడ్ చేయట్లేదు. ఇన్ కేస్ ఈ 3 ఆయిల్లో మీ దగ్గర ఏది లేకపోయినా జస్ట్ కోకోనట్ ఆయిల్ అయితే కంపల్సరీ అందరి దగ్గర ఉంటుంది కాబట్టి ఆ ఆయిల్ అయినా 1 స్పూన్ యాడ్ చేసేసుకోవచ్చు. ఈ విటమిన్ ఆయిల్ మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. సో ఈ 3 ఆయిల్స్ మనం యాడ్ చేయడం వల్ల హెయిర్ అనేది సాఫ్ట్గాను అండ్ వాల్యూమ్గాను మాయిశ్చరైజర్గాను ఉంటుంది అన్నమాట. సో హెయిర్ అనేది చాలా హెల్దీగా ఉంటుంది. సో ఈ ప్యాక్ యూస్ చేయడం వల్ల పొల్యూషన్ వల్ల మన హెయిర్ డ్యామేజ్ కాకుండా మన హెయిర్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇలా మంత్లీ 1 మనం ఈ బనానా ప్యాక్ని యూస్ చేయడం వల్ల మన హెయిర్ అనేది చాలా మాయిశ్చరైజర్గా ఉంటుంది, హెల్దీగా ఉంటుంది అండ్ మన హెయిర్స్ ఫాలో అవ్వకుండా ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు ఇది ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. సో ముందుగా హెయిర్ అంతా మొత్తం ఫుల్గా చిక్కు తీసేసి మనం ఇలా స్కాల్ప్కి అంతా అంటుకునేలాగా మనం అప్లై చేసుకోవచ్చండి. సో ఎవరైనా మీకు హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే కనుక వాళ్ళు హెల్ప్ తీసుకొని మీరు అప్లై చేసుకోండి, లేకపోతే నేను ఇలా చూపిస్తున్న విధంగా వీడియోలో చూపిస్తున్నట్లు అప్లై చేసుకోండి. సో ముందు లేయర్స్ లాగా తీసేసుకొని అండ్ మనం స్కాల్ప్కి తగిలేలాగా మనం అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఇందులో మనం ఎటువంటి కెమికల్ యూజ్ చేయట్లేదు కాబట్టి స్కాల్ప్కి తగిలిన ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో హెయిర్ అనేది మంచిగా సాఫ్ట్గా ఉంటుంది అన్నమాట. సో నార్మల్గా అయితే చాలామంది ఇట్లా సాఫ్ట్గా అట్లా ఉండడం కోసం కెరాటిన్ ట్రీట్మెంట్ తీసుకుంటారు. సో అలాంటి కెమికల్స్ యూజ్ చేయకుండా మనం నేచురల్ పద్ధతిలో వెళ్తున్నాం అన్నమాట. సో ఈ బనానా ప్యాక్ వేసుకోవడం వల్ల హెయిర్ అనేది నేచురల్గానే మనకి సాఫ్ట్గా అండ్ షైనీగాను అండ్ వాల్యూమస్గాను అండ్ హెయిర్ గ్రోత్కి కూడా హెల్ప్ చేస్తుంది అన్నమాట. సో ప్రతిరోజు అక్కర్లేదు, ఇది మంత్లీ 1 వేసుకుంటే కూడా సరిపోతుందండి. సో నేను ఆల్రెడీ నేను ఆయిల్స్ కూడా మీకు వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను. సో ఆయిల్స్ కూడా వీక్లీ ట్వైజ్ ఆర్ వీక్లీ త్రైజ్ అట్లా యూజ్ చేసుకోండి. ఆ విధంగా మనం హెయిర్ని మనం పార్లర్కి వెళ్లకుండా ఇంట్లోనే మన హెయిర్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనం నేచురల్గా యూజ్ చేసేటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నమాట ఇవి. సో మనందరికీ అందుబాటులో ఉండేటివే కాబట్టి కొద్దిగా మన కోసం మనం టైం కేటాయించి ఇలాంటి హెయిర్ ఇలా మనం ఇంట్లోనే హెయిర్ కేర్ చేసుకోవడం వల్ల మన హెయిర్ అనేది చాలా హెల్దీగా ఉంటుంది అన్నమాట. సో నేను ఒక 20 మినిట్స్ తర్వాత హెడ్ బాత్ చేసి చూపిస్తాను. సో నేను ఇప్పుడైతే హెడ్ బాత్ చేసేసానండి. ఒక 20 to 30 మినిట్స్ ఉంచేసుకొని నార్మల్ మనం యాజ్ యూజువల్ యూజ్ చేసే షాంపూ తోటి హెడ్ బాత్ చేసేయచ్చు. సో నేను హెడ్ బాత్ చేసిన తర్వాత నా హెయిర్ చూసారా, సో చాలా మెత్తగా కనిపిస్తుంది అన్నమాట. సో మీకు ఇంకా దగ్గరగా నుంచి చూస్తే ఇంకా దాని రిజల్ట్ అనేది మీరే డైరెక్ట్గా చూడవచ్చు. సో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కమెంట్స్లో నాకు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.